పద్నాలుగు నెలల క్రితం తనకు ఆరోగ్యం బాగలేదు రేపు మూడో పాప కాన్పు కోసం మేము ఆసుపత్రికి వెళ్ళాము అప్పుడు ఆపరేషన్ చేసి కడుపులో ఖర్చుపు మర్చిపోయారు దానివల్ల నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పి మహిళ ఇటీవల వేములవాడలోని నందిని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసి దానికి సంబంధించిన ఖర్చును బయటకు తొలగించారు మనతో మాట్లాడేందుకు నవ్యశ్రీ ఉన్నారు వారిని అడగం వారికి ఏమేమి కష్టాలు చేయాలని దానికి సంబంధించి వారిని అడుగు చెప్పండి అమ్మ మీకు ఇటీవల ఆపరేషన్ జరిగింది అందులో గతంలో పద్నాలుగు నెలల క్రితం జరిగినప్పుడు అందులో కడుపులో ఖర్చు పెట్టారని చెప్పి నిన్న ఆపరేషన్ చేసినప్పుడు తొలగించారు అసలు ఇట్లా ఇబ్బంది అక్కడికి ఇట్లా ఎట్లా వెళ్ళారు ఏం జరిగింది పూర్తిగా చెప్పండి నాకు డెలివర్ అయిన నుంచెలు సార్ నా పేరు నవ్య సార్ నాకు ముగ్గురు పిల్లలు డెలివర్ అయిన నుంచెలు సార్ నాకు అసలు ఇక ఏ రోజు కూడా నేను బా బాగుండడం అన్నది లేదు ఎప్పుడు ఇక బ్లీడింగ్ బ్లీడింగ్ అన్నట్టే అది డెలివరీ అప్పుడు కటన్ పెట్టి మర్చిపోయరేమో కానీ మర్చిపోయారు దాంట్లో కటన్ పెట్టి మర్చిపోయారు మళ్ళీ కుట్లేసేసారు దాంట్లో ఇక అది ఎట్లా చేసిరో తెలియదు కానీ డెలివరీ అయిన నుంచేలా అసలు నేను బ్లీడింగ్ స్టార్ట్ అయిందైతే ఇక మళ్ళీ అసలు తక్కువ లేదు చూపించుకున్నా సార్ అక్కడ కరీంనగర్లో ఉన్ సెవెన్ మంత్స్ కరీంనగర్లో ఉండుంటి అక్కడ చూపించుకున్నాము రెండు మూడు సార్లు వెళ్తే మేడం అన్న స్కానింగ్ తీసి గర్భసంచి లోపల పోరా దొడ్డుందని చెప్పింది మేడం ఇది మందులు వాడితే తక్కువ అవుతుంది అని చెప్పింది మేడము ఎన్నిసార్లు మందులు వాడినా కూడా అసలు తక్కువ కాలేదు ఎన్ని మందులు వాడినా చేసినా తక్కువ కాలేదు మళ్ళీ అదే రిపీట్ చేసిరు ఎన్నిసార్లు పోయినా కూడా స్కానింగ్ అదే రిపీట్ చేసిర్రు స్కానింగ్ తీసిర్రు అవే గోలీలు వాడమన్నారు స్కానింగ్ తీసిరు అవే గోలీలు మళ్ళీ కంటిన్యూ అవే చేసిరు తర్వాత మేము ఎక్కడ ప్రైవేటు జైత్యాలకు వెళ్ళి ఉంటాము జైత్యాల వెళ్తే అక్కడ స్కానింగ్ అక్కడ కూడా స్కానింగ్ అని ఏమనలేదు కానీ టాబ్లెట్స్ ఇచ్చారు అప్పుడు కొంచెం కంట్రోల్ అన్నట్టు అనిపించింది కానీ తర్వాత మళ్ళీ అదే కంటిన్యూ అవ్వకుండా వచ్చింది కోర్సు రాసిచ్చారు సార్ అప్పుడు ఇక కోర్సు రాసిచ్చినా కూడా మేము అసలు కోర్సు వాడే అంత పొజిషన్లో లేదు సార్ అసలు మాకు చాలా అసలు ఇబ్బంది డబ్బుల విషయంలో చాలా ఇబ్బంది అయింది అక్కడ సెవెన్ మంత్స్ ఉండడం ఏమో కానీ మా ఆయన బయట దేశం వెళ్తాడు సార్ ఇప్పుడు వన్ మంత్ అవుతుంది ఇక్కడ వదిలిపెట్టిపోయి మా అమ్మ దగ్గర వదిలిపెట్టి పోయింది సార్ ఇక్కడ మేము బాన్స్ పడక వచ్చిన ముగ్గురు పిల్లల్ని పట్టుకొని వచ్చిన సార్ అయినా కూడా తక్కువ అవుతలేదు వన్ మంత్ నుంచి ఇప్పుడు నాకు కడుపు నొప్పి బాగా విపరీతంగా ఇక నేను అసలు ఉంటాన పోతానా అన్నట్టుగా నా పిల్లలకు ఉంటానో నేను ఉండను అన్నట్టుగా అసలు తిందామంటే తిండి లేదు అసలు తిందామంటే తిండి పోతలేదు పందామంటే అసలు నిద్రపడతలేదు వన్ సైడ్ నుంచి వెళ్ళి అసలు ఇక బాగా చాలా నొప్పి స్టార్ట్ అయింది మా ఆయనకి ఫోన్ చేసి చెప్తే మరి వెళ్ళు అని చెప్పిండు హాస్పిటల్లో చూపించుకోమని చెప్పిండు ఇక్కడ ప్రైవేట్కి అయ్యి చూయించుకున్న స్కానింగ్ రాసిచ్చింది మేడం స్కానింగ్ రాసిస్తే చిన్న స్కానింగ్ రాసిస్తే చేయించుకున్నాను సార్ చేయించుకున్నాక దాంట్లో మామూలుగా ఏం లేదని తెలిసింది తర్వాత ఎంఆర్ఐ స్కానింగ్ రాసిచ్చారు అది నిజామాబాద్కి రాసిచ్చారు నిజామాబాద్లో చేయించుకుంటే దానిలో లోపల కటన్ పెట్టి మర్చిపోయారు దాని లోపల అని చెప్పి అన్నారు సార్ అన్న అన్నాక ఇక మేము ఇక మా దగ్గర డబ్బులు లేవని సార్ నేను త్రీ ఫోర్ డేస్ అలాగే ఉండిపోయినా అలాగే ఉండిపోయాక సార్ నాకు ఇక చాలా అసలు ఇక నాకు ఇక మొత్తం ఇట్లా ఇక జ్వరము ఇక ఇట్లా పడుకోరాదు చేత కాదు పిల్లల్ని చూసుకుందామంటే చూసుకోరాక చూసుకో రాకుండా అయిపోయింది సార్ ఇక్కడ మా ఆయన ఫ్రెండ్ ఉంటాడు సౌదీలో ఫ్రెండు తా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు డాక్టరు భేముల వాడాలా మరి అక్కడ తక్కువ చేస్తారు కావచ్చు ఇక్కడ నిజామాబాద్కి వెళ్ళినప్పుడు ఆ స్కా ఇక స్కానింగ్ చూసి మీకు అయితే కావచ్చు మీకు ఎనభై ఎనభై డెబ్బై ఎనభై వేలు అయితే మీకు ఖచ్చితంగా ఈ ఆపరేషన్ చేయించుకోవాలా ఖచ్చితంగా వేయించుకోవాలా ఇదని అంటే మేము ఇక్కడికి వచ్చేస్తాం సార్ ఇక మాకు డబ్బుల విషయంలో చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇక ఇబ్బందిగా ఉన్నదని చెప్పి మా ఆయనకు ఇక ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ ఆగమని చెప్పిండు ఆయన కానీ నాకు వర్షం కాలేదు సార్ ఇక మా ఆయనకు ఫోన్ చేసి చెప్పిన మరి నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది నాకు పిల్లల్ని చూసుకుంటలేను నేను పిల్లల్ని చూసుకోకుండా అయిపోతుందని అంటే మాకు మరి మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఆయన డాక్టరే మరి వేములాడ వెళ్ళు అక్కడ తక్కువ వేస్తారు కావచ్చు అని చెప్పి తక్కువ అని చెప్పి అక్కడికి వేములవాడ వినాయక హాస్పిటల్లో నాకు ఇక చూపించుకుంటే సార్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అన్నీ చేసారు సార్ ఇక దాంట్లో ఏం చెప్పలే కానీ ఇక బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు సార్ బ్లడ్ తక్కువ ఉందని చెప్పినాక త్రీ ఫోర్ ప్యాకెట్స్ ఎక్కిచ్చారు సార్ నాకు బ్లడ్ బ్లడ్ ఎక్కిచ్చి ఇక నాకు ఇమీడియట్లీ ఆపరేషన్ సిజరింగ్ చేసి ఆ క్లాత్ తీయబడింది సార్ ఆ క్లాత్ తీసేసి సార్ ఆ క్లాత్ ఉన్నదని నాకు అట్లా తెలియదు సార్ అట్లా కుట్టేసి అది డెలివర్ అప్పుడు అందులో పెట్టి మర్చిపోయారు నాకు తెలియదు సార్ అట్లా వేసేసి సార్ చెప్పండి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎంత ఖర్చు వచ్చింది దీనికి అంతటి కారణం ఎవరు అనుకుంటున్నారు ఖర్చు అంటే ఖర్చు చాలానే వచ్చింది సార్ లక్ష లక్ష రెండు లక్షలు వచ్చింది సార్ మాకు ఇక ఆ డబ్బుల గురించి నాకు ఇక టెన్షన్ పెట్టద్దు అని చెప్పి మా ఆయన నాకు డబ్బుల విషయంలో ఏం చెప్పలేడు నాకు నాకైతే రెండు లక్షలు అయిన అన్నట్టు ఇక్కడ నాకు తెలిసే నాకు డబ్బుల విషయంలో నేను చాలా అసలు ఇబ్బంది పడి అయినా కానీ ఇక మా ఆయన చేపిస్తుండని చెప్పి తెలిసే నాకు ఆ విషయంలో నేను అప్పుడు ఆ పొజిషన్లో నాకు ఏం చెప్పలేరు నాకు డబ్బుల విషయంలో డబ్బుల డబ్బుల గురించి నువ్వు అసలు డబ్బుల గురించి టెన్షన్ పడకు అసలు నువ్వు మాకు దక్కుతే చాలు అన్నట్టుగా చెప్పిరు సార్ మా ఆయన గిన గంతే అసలు ఇక డాక్టర్ కూడా ఏమన్నాడు నువ్వు ఇంకా టూ డేస్కి త్రీ డేస్కి వస్తే అసలు నువ్వు బతక ఇక నువ్వు బతకలే బతికే పొజిషన్లో లేవు ఇక మేము అసలు నమ్మకం కూడా గ్యారెంటీ కూడా ఇయ్యపోదు మేము వస్తే ఆపరేషన్ కూడా చేయపోవు అని చెప్పి సార్ మాకు చెప్పండి మీ నాయన గల్ఫ్లో ఉంటాడు మీకు అంటే ఆర్థిక ఇబ్బందులతోనే గల్ఫ్ దేశం పోయిండు మీరు మీకు ముగ్గురు పిల్లలు అయితే ఈ ఇలా చేయడానికి ఆ డాక్టర్ పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఇక వారిని ప్రభుత్వం నుండి మీరు ఏం కోరుతున్నారు ఇక అవి ఇక మా నాకు అన్నట్టు ఏం లేదు సార్ నాకు మాత్రం న్యాయం జరగాలి సార్ అంతే నేను కోరుకునేది అంతే సార్ ఇక అవి నేను పెద్ద పెద్ద అన్నట్టు ఇక నాకేది తెలియదు సార్ ఇక అవన్నీ మా ఆయనకే తెలుసు ఇక మరిది మా ఆయన వాళ్ళే వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్న వాళ్ళే తీసుకుంటారు సార్ ఇక నాకు ఇబ్బంది పెట్టే పొజిషన్లో లేరు ఇప్పుడు నేను కవర్ అవుదామన్నా కూడా నాకు సిక్స్ సెవెన్ మంత్స్ కావాలి సార్ నాకు పిల్లల్ని చూసుకుంటానికి స్టిచ్చెస్ నాకు పదకొండు స్టిచ్చెస్ పడ్డాయి సార్ నాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఇట్లా కూర్చుందామంటే కూడా కూర్చో వస్తే చాలా చెమటలు పుడుతున్నాయి నాలుగో ఆపరేషన్ సార్ నాకు ఇది నాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ నా పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది సార్ చాలా అయితే ఫస్ట్ ఆపరేషన్ చేసిన డాక్టర్దే తప్పంటున్నారా మీరు లేదు మూడో ఆపరేషన్ చేసిన సార్దే తప్పు సార్ దాంట్లో మూడో డెలివర్ అప్పుడే అట్లా గుడ్డ పెట్టి మర్చిపోయారు అన్నట్టు దాంట్లో కాటన్ పెట్టి మర్చిపోయారు అన్నట్టు తెలిసింది సార్ మాకు చివరిసరికి ఇప్పుడు డాక్టర్ ప్రభుత్వం నుండి మీరు ఏం కావాలనుకున్నారు వారిపైన ఎవరైతే మూడోసారి ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆయన పైన చర్యలు తీసుకోవాలా ఆయన ఏం చేయాలి మీకు నష్టపరిహారం కావాలా ఏమనుకుంటున్నారు మాకు ఇక మేము ఎట్లా నష్టపోయినామో మాకు నష్టపరిహారం కావాలి సార్ అంతే మేము ఎట్లా నష్టపోయినామో మేము ఆర్థిక విషయంలో ఎంత ఇబ్బందిగా ఉన్నామో ఇక అది మాకు తెలుసు సార్ మేము ఎన్ని డబ్బులు పెట్టి మేము ఎంత చూపించుకున్నాం అన్నది అది మాకు తెలుసు సార్ మేము ఎంత ఇబ్బంది పడ్డామన్నది మాకు తెలుసు సార్ అది ఇక మేము ఇక నాకు అంత అది అంతేం కానీ ఇక మా ఆయనకే తెలుసు కానీ నాకు మాత్రం న్యాయం కావాలి సార్ నా పిల్లలకు నాకు న్యాయం జరగాలి సార్ థ్యాంక్ యూ మొత్తానికి ఏదైతే నవ్యశ్రీకి మూడో కాన్పు కోసము ఆపరేషన్ జరిగినప్పుడు జగిత్యాలకు సంబంధించిన హాస్పిటల్లో మా ఆపరేషన్ జరిగినప్పుడు అందులో గుడ్డ ఖర్చు ఏదైతే ఖర్చీపు లాంటి గుడ్డ పెట్టి ఆపరేషన్ చేసి మూసేశారో అప్పటి నుండి నాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఆర్థికంగా కూడా చాలా నష్టపోయాను మా ఆయన పొట్టగూడి కోసం గల్ఫ్ దేశం వెళ్ళాడు మమ్మల్ని సాధారణకి సాకనికి అక్కడ ఆయన చేసే కష్టం చాలా ఇబ్బందులు అవుతుంది అయినప్పటికీ కూడా మాకు మా ఆరోగ్యాలు ముఖ్యమని చెప్పి మా పిల్లల జీవితాలే ముఖ్యమని చెప్పి అక్కడ ఇక్కడ అప్పు సొప్పు చేసి మమ్మల్ని కాపాడాడు ఇప్పుడు ఏదైతే అయితే వెమ్లవాడలోని ఆ ప్రైవేట్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగిన ఆపరేషన్కు రెండున్నర రెండు లక్షల వరకు కూడా ఖర్చు వచ్చింది దీనికి అంతటికీ గల కారణం మూడో ఆపరేషన్లో జరిగిన జగిత్యాల్లో చేసిన డాక్టర్దే నిర్లక్ష్యం ఆ నిర్లక్ష్యం వల్ల మేము ఇంతగానో ఇబ్బందులకు గురైన ఆర్థికంగా నష్టపోయాం మాకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలి ఏదైతే ఆయన పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ నవ్యశ్రీ చెప్తుంది ఇది ఇక్కడ పరిస్థితి మా ప్రసంట్ మైపాల్తో గంగారెడ్డి ఆర్టీవీ నిజామాబాద్